దాన్ని తీసుకురట్రా. రాంగ్ టైంలో కలిసేవరా. తీసుకెళ్ళండి. చెయ్యేయండి. కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగరెచ్చిపోయావు కదే, ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపు. అప్పుడే నిన్ను చూశాను. బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలని నీ ఆశను చూశాను. బతకడానికి నీకు ఒక ముఖం కావాలి. ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది రమ్మన్రా. ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా? అని చూస్తే నీకేమనిపిస్తుందిరా?
రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనింది. సబాష్, ఇక్కడ ఎవ్వరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతను ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో నా కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది, తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం చేతకానితనం నెమ్మదిగా భయం భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా, మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు, మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంతకాలం భయపెట్టేవాడు ఉంటాడు, 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు, అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నెప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. ఎరా, అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది, ఇదే నిజం. రాడు ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకుని వచ్చావా? పోరా, పోతావా, నీ కొడుకులా నిన్ను ఏసేయమంటావా? చలిచీమలు కలిసి పాముని చంపచ్చు, గడ్డి పరుకులు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు, ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక్క ఒక్కటి కూడా పీకలేవు, బతికిపో. బాబు అన్ని ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాల్చే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అప్ప జాగీరు కాదు. టైం 10 అయిందా? ఏ
ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. కూర్చున్నా మన తాలూకా అని తెలియ కూర్చుని ఉంటాడురా. పోలీసురా వాడేస్తున్నానా? ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నా? ఏమవుద్ది పై నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు బావనవుతాను పే. ఏమంటున్నారా? దాని ఎవరా అంటున్నానా? ఏయ్ జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? ఏయ్ రౌడీలకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నమ్మ. దేవగాని పిలు, ఆడితోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది, కానీ మనల్ని కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? ఏ నిన్ను కదా నా దేవుని కొట్టిను కదనా. నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి డైరెక్టర్ గారు. రామ్ చెప్పాడు సార్, అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలుకుంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే. ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. రాజమౌళి, రాజమౌళి. ఓకే ఓకే. ఆ మీ సినిమాలని కదా సార్, సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు. హీరో వచ్చాడు. అన్నా ఎవడరా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్ ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయిల టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రై, ఎవరి గురించి మాట్లాడుతున్నారా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట, 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట, 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట, నువ్వు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్తావు అన్నమాట. అద్దరి పోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి నువ్వు రెచ్చిపో, ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ది వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే, బాగా చేసావు అనుకో, ఐ ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్, థాంక్ యూ. అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ హీరో ఎవరు సార్? వీరుబాయి తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడిని కాబట్టి. సార్ మీరు వాడిని ఏం చేశారు? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ వాళ్ళు చేస్తున్నారు సార్? హాయ్. యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్నీ నీకే ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఐ లవ్ యూ. అన్నా, ఆ అమ్మాయి నిన్ను చూసి పిచ్చికేదో మాట్లాడేసి ఉంటుంది, నువ్వేం పట్టించుకోకన్నా.
అయినా నువ్వు అరేంజ్ మ్యారేజ్ టైప్ కదా, నేను మేనేజ్ చేస్తాగా, నాకు వదిలే వస్తానా. సత్య ఇక్కడ కళ్ళు దుబ్బయ్య, ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా? ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? ఏయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్, అది నా సొంత ఇల్లు. 10 మంత్స్ నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా, ప్రామిస్. వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను, ఏకదా సింగిల్, స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే వీడు కాదు, ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆడిని తీసుకురండి. అన్నా ఆడిని తీసుకొచ్చా? రమ్మను. వీడెవడో మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడు కాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్, ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయన అన్నట్టే. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు యదవా. వైజాగ్ లో నేను ఒక్కడే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వారిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా? ఏం నటిస్తున్నావురా? అబ్బూ, వస్తానన్నా. సార్ నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడొచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చో, మంచి ఇంకేం చేయలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి, మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడు జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి సేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్తో చంపేశాడు. లెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీద గెంజవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు, మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్ నోటి దురదతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి, నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకు ఒక్కడికే, ఇంకెవరికైనా తెలిసినా నా పని అయ్యే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్, వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు.
అయ్య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 య